हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। हाय, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు మనం వెల్లుల్లి అలాగే వెల్లుల్లి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం। అయితే సాధారణంగా మనం వంటల్లో వెల్లుల్లిని వాడుతూనే ఉంటాం। అయితే మనకు వెల్లుల్లి ఎంత వరకు మేలు చేస్తుంది అనేది కొంతమందికి మాత్రమే తెలుసు। సో ఈ వీడియోలో మనం వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి అలాగే వెల్లుల్లి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం। అయితే అమృతంతో సమానమైనదిగా వెల్లుల్లిని వర్ణించడంలో ఎన్నో రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి। ఆరోగ్యాన్ని కాపాడడం మాత్రమే కాదు ఆయుష్ను కూడా పెంచడంలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది। ఇక దీనికి మించిన మరో ఔషధం లేదనే చెప్పాలి। అయితే వెల్లుల్లిని సక్రమంగా ఆహారంలో వినియోగించుకోలేకపోతే అది మనకు ఉన్న లోపమనే చెప్పొచ్చు। సహజ సిద్ధంగా లభించే వెల్లుల్లి అనే గొప్ప ఔషధాన్ని ఏదో మసాలా పదార్థంగా అరుదుగా వాడి పక్కన పెట్టేస్తూ ఉంటాం। అయితే అది మనం చేసే పెద్ద పొరపాటనే చెప్పాలి। అయితే వెల్లుల్లిని అతిగా తింటే కళ్ళకు కేళ్ళకు ప్లీహానికి హాని చేస్తుంది। అలాగే రక్తస్రావం అవుతున్నప్పుడు బాగా ఆయాసంగా ఉన్నప్పుడు దీన్ని వాడకూడదు। వెల్లుల్లి రెమ్మల నుంచి అలిసిన్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది। ఇందులో యాంటీ ఫంగల్ యాంటీ క్యాన్సర్ తత్వాలు ఉంటాయి। ఇవి క్యాన్సర్ ని నిరోధించడమే కాకుండా 166 రకాల జబ్బులను రాకుండా అడ్డుకుంటాయి। అయితే తెలుపు రంగులో ఉన్న వెల్లుల్లిని కొన్ని వారాల పాటు తేమలేని వాతావరణంలో 90 రోజుల పాటు ఉంచితే ఒక నల్ల వెల్లుల్లి తయారవుతుంది। ఇలా చేయడం వల్ల అందులోని ఎంజైమ్స్ అన్ని చర్య పొంది రంగు మారి ఖర్జూరాల్లా మెత్తపడి తీయదనంతో ఉంటాయి। థాయిలాండ్ వాసులు దీన్ని ఆయు ప్రమాణంగా కొలుస్తారు। ఇలా నల్లగా మార్చిన వెల్లుల్లితో చాక్లెట్లు కూడా తయారు చేస్తారు। అయితే వెల్లుల్లిలో అలసిన్ అన్న పదార్థం సాధారణ వెల్లుల్లిలో కంటే రెట్టింపు శాతంలో ఉంటుంది। అంతేకాక ఇది చెడు కొలెస్ట్రాల్ని మధుమేహాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది। అయితే వెల్లుల్లి వాసన డిఫరెంట్గా ఉంటుంది, అందువల్ల ఇది కూరలకు ప్రత్యేక రుచిని ఇస్తుంది। వెల్లుల్లిలో ఉండే చిన్న చిన్న పాయల్లో విష పదార్థాలను తరిమి కొట్టే యాంటీ ఆక్సిడెంట్స్, సూక్ష్మజీవులను చంపేసే యాంటీ మైక్రోబయల్, అలాగే విష పదార్థాలను బయటకు పంపే యాంటీసెప్టిక్ గుణాలుంటాయి। కావున ఉదయాన్నే ఏమీ తినకుండా ముందుగా వెల్లుల్లిని తింటే బాడీ మెటబాలిజం బాగా పనిచేస్తుంది, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి। ఇక హైపర్ టెన్షన్, డయాబెటీస్ని కూడా నివారించవచ్చని పరిశోధనలో తేలింది। ఇలా చిన్న చిన్న పాయలే మన శరీరానికి ఆయుధాల్లా మారి గుండె జబ్బులు, హార్ట్ అటాక్, క్యాన్సర్, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి। ఇలా చాలా ప్రయోజనాలే ఉన్నాయి వెల్లుల్లిలో। ప్రధానంగా ఉదయాన్నే వెల్లుల్లి తింటే 3 ప్రయోజనాలు కలుగుతాయి, అవేంటో ఇప్పుడు మనం చూద్దాం। డయాబెటీస్ కంట్రోల్, ప్రపంచవ్యాప్తంగా టైప్ 2 డయాబెటీస్ పెరుగుతుంది। కారణం మన జీవన శైలిలో వచ్చిన మార్పులే। మనం తినే ఆహారం మన శరీరంలో షుగర్ లెవెల్స్ని పెంచుతుంది। ఇక చురుగ్గా మారే బ్రెయిన్, మన బాడీలో బ్రెయిన్ ఎంతో కీలకం, దానికి ఆక్సిజన్ ద్వారా విషపూరిత పదార్థాలు చేరే ప్రమాదం ఉంటుంది। బ్రెయిన్ క్లీన్ చేయాలంటే వెల్లుల్లి తినాలి, ఇవి మతిమరుపుకి దారితీసే ఆల్జిమర్స్ వ్యాధి రాకుండా చేస్తాయి। అంతేకాదు పని ప్రదేశంలో మన బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది, దీనితో పాటు కొత్త ఐడియాలు కూడా ప్రవాహంలో వస్తాయి। ఇక అధిక బరువుకి చెక్, ఉదయాన్నే వెల్లుల్లి పాయలు తింటే అవి లోపలికి వెళ్ళి సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తాయి, ఎక్కడెక్కడ అదనపు కొవ్వు ఉందో చూసి దాన్ని కరిగిస్తాయి, అత్యంత త్వరగా మెటబాలిజంని సెట్ చేస్తాయి, సక్రమంగా జీర్ణమయ్యేలా చేస్తాయి, అందువల్ల ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, శరీరంలోనికి చెడు పదార్థాలు విష పదార్థాలు రాకుండా కూడా చూస్తుంది। ఇక స్త్రీలకైతే నడుం నొప్పి తగ్గుతుంది, అలాగే పురుషుల్లో బట్టతల ఏర్పడిన ప్రదేశంలో కొద్దిగా వెల్లుల్లి రసం రాస్తే అక్కడ జుట్టు కూడా పెరుగుతుంది। ఈ విధంగా వెల్లుల్లిలో చాలా సుగుణాలే ఉన్నాయి। అయితే వెల్లుల్లిని మన వంటకాలలో అల్లంతో కలిపి వేస్తూ ఉంటాం। 70 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దాటి వీటిని ఫ్రై చేస్తే మనకి ఇవి మేలు చేయకపోగా కీడు చేస్తాయి। వెల్లుల్లిని 16 మినిట్స్ కన్నా ఎక్కువ ఫ్రై చేస్తే అది మనకి ఎందుకు పనికిరాదు, తెలుసుకున్నారు కదండి ఈ విషయాలని? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి। చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అక్కడ ఒక బెల్ ఉంటుంది కదా దాన్ని టంగ్ అని కొట్టడం మర్చిపోవద్దు। మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।